నేను దుబాయ్ దామోదరం అండి. ఆ రోజు అలా తప్పించుకు పారిపోయాను. సారీ సార్, ఆ సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది. కుదిరితే క్షమించండి, లేదంటే ప్రేమించండి. ప్రేమించాలా? ఈడోడ ప్రేమించమంటాడు. మీ కారులో ఓ విలువైన వస్తువు వేశానండి. అయినా ఇదేంటి విలువైన వస్తువు, ఏదో నా కారులో వేశానంటాడు. హలో, ప్లీజ్ సార్, కాంప్రమైజ్కి రండి సార్. ఆ తర్వాత ఇరానీ కేఫ్కి రండి, కూర్చుని సెటిల్ చేసుకుందాం. సార్, వచ్చేటప్పుడు గ్రీన్ బావర్చి నుంచి ఒక బిర్యానీ తీసుకురండి సార్. బిర్యానీనా? ఈరోడు బిర్యానీ తెమ్మంటున్నాడు. అయినా నా కారు వేరే వాళ్ళ దగ్గర ఉందా? ఎందుకైనా మంచిది, ముందు కేఫ్కి వెళ్తే దాని సంగతి బయటపడింది. ఎలరా చెప్పావు కానీ, రా బాబు. సార్ రా, చెప్పండి సార్. ఏమున్నాయి? సమోసా బిస్కెట్స్ ఉన్నాయి సార్. అవిటి ఇంకేమున్నాయి ఆర్డర్లు? బిస్కెట్స్ ఉన్నాయి సార్. బిస్కెట్స్, సమోసా అవి తీసుకురా బాబు. చాయ్ కూడా. చాయ్ బో. ఓకే సార్. తెస్తున్నా. త్వరగా రావయ్యా. ఇదిగో. ఏంటిది? కోకాకోలా, లిమ్కా. ఇదిగో బెదరావు. చెప్పు. సమోసా ఒకటి తీసురా. సమోసా లేదేం లేదు, ముందు బిల్లు కట్టు. బిల్లు కట్టాలా? కడతానా? ఇలా అమ్మనే అమ్మ, 1000 రూపాయల. ఇది ఏమైనా పెద్ద 5-స్టార్ హోటల్ అంత బిల్లు రావటానికి? వీడు ఎప్పుడు వస్తాడో ఏంటో. ఈరోజు కరువు బాధితుల్లాగా ఉన్నాడు. డీడీ? అవును. ఐఎమ్ జీజీ. జీజీ కూర్చోండి బ్రదర్. అవును, వాడికి ఫోన్ చేస్తే నువ్వు వచ్చావేంటి? నేనే కార్ ఓనర్. వాడేమో హీరోలా ఉన్నాడు, నువ్వేమో రోడ్ రోలర్లో ఉన్నావు. నీకు మ్యాటర్ అవసరమా ఆడ అవసరమా? మ్యాటరే ఉందా? ఏంటిది? ఆర్సీ. ఓకే ఓకే బ్రదర్. నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. కారు పోగొట్టుకున్న బాధలో నువ్వు ఉన్నావు, వస్తువులు పోగొట్టుకున్న బాధలో నేను తిరుగుతున్నా. మనల్ ఇద్దరిని బకరాలు చేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అవును. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. మన ఇద్దరం కలిసి వెతుకుతాం. వచ్చిన దాంట్లో 50-50. కార్లో ఇవ్వను. కార్లో వద్దు. అయితే వస్తువుల్లో. నేనింతవరకు ఎందులోనూ ఓడిపోలేదు. నా కూతురు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ప్రాక్టీస్ చేయి. ఎలాగైనా నువ్వు క్లబ్ ఛాంపియన్ అవ్వాలి. ఐశ్వర్య ఛాంపియన్ కావాలంటే మంచి కోచ్ కావాలన్నయ్య. ఇప్పటికిప్పుడు మంచి కోచ్ ఎవరు దొరుకుతారు? ఒకడు ఉన్నాడు సార్. మంచి కోచ్? అయినా మంచి కోచ్ అంటారేంటి సార్? ఇప్పటికీ సానియా మిర్జా నాకు కోచింగ్ అని అడుగుతున్నా, ఈయన ఇవ్వట్లేదు సార్. ఓకే తీసుకురా. ఓకే సార్. అన్నా ఏందన్నా ఈ మేకగాని కథ? ఆడి కథ చాలా ఉంది కానీ ముందు నీ కథ ఏందో చెప్పు. నేను ఎందుకు వచ్చినా? అన్నా నువ్వు అర్జెంట్ గా ఆట నేర్పాలన్నా. రే బాస్ ఏడిపించడం వచ్చు, నేర్పించడం రాదు. అన్నా నేను చెప్పేది నీకు మూడు కాదన్నా, దాని తల్లి నాలుగు కూడా వస్తుందన్నా. అంత మంచి కదా, అంత బాగుంటుందా? అరే శాంతి, ఆడి సంగతి నువ్వు చూడు. ఈ కథ నేనంట. మా శేషాద్రి గారి కూతురు యుఎస్ నుంచి వచ్చిందన్నా. ఆ అమ్మాయిని టెన్నిస్ ప్లేయర్ చేయాలనేది వాని కోరిక. ఇప్పుడు నువ్వు టెన్నిస్ కోచ్ గా వచ్చినావు అనుకో, నువ్వే పోయి కిడ్నాప్ ప్లాన్ చేసినావు అనుకో, 10 కోట్లు డిమాండ్ చేయన్నా. ఆయన దగ్గర మస్తు పైసలున్నాయి కాబట్టి 10కి 5 కలిపి 15 ఇస్తాడన్నా. 10 నీకు 5 నాకు. నాకు 10 సరేరా, నీకైదేంటి? అబ్బా నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసినావన్నా. 5 అంటే 5 ఫుల్ బాటిల్ అన్న. 5 ఫుల్ బాటిల్స్? అలా క్లియర్ గా చెప్పు. ఓకేరా, ఆడదాం, నేర్పించేద్దాం. రే బాస్, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఇప్పుడు ఏంటి స్టంపులు, ఆ 3 స్టంపులు, ఒక బాల్, ఒక బ్యాట్ పట్ట. దాన్ని క్రికెట్ అంటారే? అవునా? టెన్నిస్ అంటే? అబ్బా రాత్రి పూట తుప్పుకు తుప్పుకు అని బ్యాట్ అందుకొని దోమలం కొడతాం కదా. కొడతాం. గట్లనే గదే బ్యాట్ అందుకొని బాల్ని తీసుకొని తప్పుకు తప్పుకు అని కొడితే టెన్నిస్. అంతేరా? అంతే. అరే బాస్ వెళ్ళి ఆ తప్పుకు తప్పుకు బ్యాట్ పెట్టరా? అలాగే బాస్ వెళ్ళిపోతే నేర్పించేద్దాం. 10-15 కోట్లు లాగేద్దాం.